diarrhea in brain. Diarrhea in brain. HERPS helps. Daddy, brain ana head lone undade kada? Brain head lone undidi. Endukani question adutavu? Chadu. Next chadu. Okay daddy. The HERPS. Daddy? Ba. HERPS ante? HERPS heart. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని క్వశ్చన్లు అడుగుతావు లక్కి? బుక్లో ఉన్నాడు చదువు నువ్వు. ఎందుకు వస్తున్నాయి డౌట్లు? మొత్తం లైన్ బై లైన్ చదువు. ఎట్టుంటే అట్లాగా అబ్బా బాబా క్వశ్చన్ అడుగుతానే ఉంటావు, తల తింటావు నాది. నువ్వు ఇంత బిజీగా ఉన్నా నేను. లక్కి ఏమిచ్చారు ఇవాళ హోంవర్క్? ఏం చదవమన్నారు? బ్రెయిన్ గురించి, హార్ట్ గురించి చదవమన్నారు అమ్మ. ఓ అవునా, ఏం తెలుసు నీకు బ్రెయిన్ గురించి? ఏమైనా తెలుసా? తెలుసు మమ్మీ. చెప్పమ్మా. బ్రెయిన్ మన హెడ్ లో ఉంటుంది. ఓ గుడ్ గుడ్. ఇంకా? బ్రెయిన్ మన బాడీని కంట్రోల్ కూడా చేసింది. వావ్, వెరీ గుడ్ తల్లి. ఇంకా నెక్స్ట్ హార్ట్. అవును, హార్ట్ గురించి ఏమైనా తెలుసా నీకు? తెలుసు. ఏం తెలుసు చెప్పమ్మా. హార్ట్ బ్లడ్ ని బాడీకి పంప్ చేసింది కదా. ఇంకా హార్ట్ లెఫ్ట్, ఇంకా హార్ట్ బాడీలో లెఫ్ట్ సైడ్ ఉండేది కదా చెస్ట్. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చెప్పావరా. అవునరా, హార్ట్ మన చెస్ట్ లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, నీకు అన్ని చాలా తెలుసు నీ లక్కి. వెరీ గుడ్, వెరీ గుడ్ గర్ల్. ఓకే స్టూడెంట్స్, బాగా ప్రిపేర్ అయ్యారు కదా. బ్రెయిన్ గురించి, హార్ట్ గురించి మీకు ఏమైనా తెలుసు చెప్పండి. స్టూడెంట్ నెంబర్ వన్ నువ్వు. లే నువ్వు చెప్పు, నీకేం తెలుసు? ఏంటి అలా ముక్కలు ముక్కలుగా చదువుతున్నావు, సరిగా చెప్పట్లేదు నువ్వు. నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ టూ నువ్వులే, నువ్వు చెప్పు, నీకేం తెలుసు బ్రెయిన్ గురించి కానీ హార్ట్ గురించి కానీ చెప్పు నాకు. బాడీని కంట్రోల్ చేసింది కదా. ఇంకా బ్రెయిన్ హెడ్ లో ఉండేది కదా. హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉండేది. ఇంకా హార్ట్ మనకి బ్లడ్ ని పంప్ చేసింది పార్ట్స్ ఆఫ్ బాడీకి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. చాలా విషయాలు చెప్పావే, వెరీ గుడ్. మార్క్స్ నేనేం చెప్పాను, ఒక్కగా ఉన్న ఉంటే చదవాలి, బాగా చదవాలి అని చెప్పా. 20 మార్క్స్ తగ్గిపోయినాయి అంటే నువ్వు సరి చదవలేదన్నమాట. ఇంత తగ్గిన, ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నో నో నో, దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నో 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 నో. చూసారు కదా మై డియర్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, పేరెంట్ నెంబర్ వన్కి, పేరెంట్ నెంబర్ టూకి, స్టూడెంట్ నెంబర్ వన్కి, స్టూడెంట్ నెంబర్ టూకి ఉన్నటువంటి డిఫరెన్సు.
సో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మూడు విషయాలు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉరుకులు పరుగులు ఈ బిజీ షెడ్యూల్లో మనము పిల్లలతోటి అంతగా టైం స్పెండ్ చేయట్లేదు. సో మనకు ఉన్నంత టైంలో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం. అలాగే బుక్లో ఉన్నది ఉన్నట్టుగా చదివితే మార్కులు అయితే వస్తాయి, కానీ దానికంటే కూడా పిల్లల్ని ఆలోచన శక్తి పెంచే విధంగా వాళ్ళు ఆలోచిస్తుంటే ఆ ఆలోచనకి అడ్డుకట్ట వేయకుండా ఆలోచనిద్దాం. అప్పుడే వాళ్ళ విజ్ఞానం బాగా పెరుగుతుంది. మూడవది, ఒక 10 మార్కుల దగ్గరికి వచ్చిన నష్టం ఏం లేదండి, 100కి 100 రావాలని కూడా లేదు. సో మార్కులకి ఉన్న ప్రాధాన్యం ఇవ్వకుండా వాళ్ళు తీసుకున్న సబ్జెక్టులో ఎంతవరకు అర్థమవుతుంది, ఏం నేర్చుకుంటున్నారు, ఆ నేర్చుకున్నది వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్లయితే పిల్లలు ఇంకా అభివృద్ధి చెందుతారు ఫ్రెండ్స్. సో మాకు తెలిసినటువంటి ఏదో చిన్న విషయాన్ని మీకు తెలియజేశాము. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు కీప్ వాచింగ్ జస్ట్ బికాస్ హ్యాపీ హోమ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.